ఇక ఏపీకి సంబంధించిన అంశాలు చూద్దాం. మొదటిగా మనం ఈనాడు విషయానికి వస్తే, ఈనాడులో ప్రజారోగ్యం పణంగా పెట్టి 50,000 కోట్ల రుణం తీసుకున్నటువంటి అంశాన్ని మనకి ఇక్కడ హైలైట్ చేశారు. మద్యంపై ఆదాయమే అప్పులకు ఆధారం కింద మారింది. ఏపీ స్టేట్ లో ఇప్పటికే 38,000 కోట్లు తెచ్చి వాడేశారు. ఇప్పుడు మరో 12,000 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ. ఆగస్టు 10 లోపు 5,000 కోట్లు తెచ్చే యత్నం. రాజ్యాంగ ఉల్లంఘనలంటూ కేంద్రం గగ్గోలు. వెనకడుగు వేయని జగన్ సర్కార్. సో మద్యం ఆదాయం అప్పివ్వండి అంటూ కూడా ఒక మద్యం బాటిల్ పై ఒక కార్టూన్ ఇక్కడ హైలైట్ చేశారు. సో మద్యాన్ని ఆదాయంగా చూపించి అప్పులు ఇవ్వండి, మద్యం ఆదాయాన్ని మనకి చూపించి అప్పులు తీసుకునేటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ముంచెత్తిన వాన. విశాఖలో చావల మందు వంతెన వద్ద భారీగా వరద నీరు చేరింది. ఇక్కడ డీసీఎం అనుకుంటా పూర్తిగా వరదలు ఏ విధంగా చిక్కుకుందో మనం చూస్తా ఉన్నాం. పిక్చర్ లో క్లియర్ గా కనిపిస్తా ఉంది ఏ స్థాయిలో అక్కడ వర్షపు నీరు అనేది చేరుకుందో. ఒక టైర్ సహాయంతో ఇక్కడ ఆ వర్షపు వాటర్ నుంచి బయటకు వస్తున్నటువంటి పిక్చర్ ఇక్కడ హైలైట్ చేశారు. పొంగిన వాగులు, నీట మురిగిన రహదారులు, విజయవాడ విశాఖ నగరాలు జలమయం, గ్రామీణ ప్రాంతాలు అతలాకుతలం, పంట పొలాలు వర్షార్పణమైనటువంటి పరిస్థితి, గోదావరి కృష్ణా నదులకు పెరిగిన వరద అనేది మనం చూస్తా ఉన్నాం. రెడీగా అవిశ్వాసానికి అనుమతి. ఎస్, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది నిన్న విపక్ష కూటమి. ఏదైతే ఇండియా అన్ని పార్టీలతో చర్చించాక తేదీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే అవిశ్వాస తీర్మానం ఏ విధంగా ఉంటుందని చూద్దాం. స్పీకర్ ఓం బిర్లా వెల్లడి నోటీస్ ఇచ్చిన భారత కాంగ్రెస్ ముందుగా ఇవ్వడంతో కాంగ్రెస్ నోటీస్ పరిగణలోకి తీసుకున్నారు. 2018లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం బాటలోనే ఇప్పుడు వెళ్తున్నారు. ప్రభుత్వానికి వైకాపా మద్దతు అనేది ప్రకటించడం జరిగింది. ఇక జగన్ రాయలసీమ ద్రోహి, 102 సాగునీటి ప్రాజెక్టుల్ని నిలిపివేశారు. మేము 5 ఏళ్లలో సీమ ప్రాజెక్టులపై 12,441 కోట్లు ఖర్చు చేశాం. వైకాపా ప్రభుత్వం 4 ఏళ్లలో వెచ్చించింది మనకి పిక్చర్ అయితే సరిగా కనిపించడం లేదు. ఐ థింక్ 9,000 కోట్లు మాత్రమే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజం. ఇక మచిలీపట్నంలో వైద్యురాలి దారుణ హత్య. ఇంట్లోకి చొరబడి కళ్ళల్లో కారం చల్లి తలపై మోగిన దుండగులు. ఒంటి మీద నగలు తీసుకుని పరారి. తెలిసిన వారి పరారని పోలీసుల అనుమానం. సో మచిలీపట్నంలో ఉన్నటువంటి పరిస్థితి అది. డాక్టర్ నే హత్య చేసినటువంటి పరిస్థితి. రెడీగా సాక్షి విషయానికి వద్దాం. రాష్ట్రం అంతా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేస్తారు. ఏపీలో అనేక జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, అనకాపల్లి, విశాఖ జిల్లాలో తీవ్రంగా కురుస్తోంది. శ్రీకాకుళం జిల్లా తామాడలో అతిరేకంగా 21.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. పొంది పొర్లుతున్న వాగులు, వంకలు, పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం. విశాఖలో కోతకు గురైన ఆర్కే బీచ్. కొనసాగుతున్న బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావం. నేటి వరకు 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది. మరో 3 రోజుల వర్షాలు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితిని మనకి హైలైట్ చేశారు. ఆ విధంగా అవిశ్వాస తీర్మానానికి అనుమతినిచ్చారు కదా స్పీకర్ ఓం బిర్లా. తేదీని ప్రకటిస్తామన్నారు. ఆ అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మణిపూర్పై కొనసాగుతున్న హింసాకాండ ఇంకా కొనసాగుతుంది. అలరిముక్కలు దాదాపు 30 మంది ఇళ్లు దుకాణాలను ధ్వంసం చేస్తా ఉన్నారు. మణిపూర్ ఘటనలు రోజు రోజుకి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా ఉన్నాయి. రెడీగా అర్హత ప్రామాణికంగా విద్యుత్ సబ్సిడీ. అబద్దాన్ని ప్రచారం చేస్తే నిజమైపోతుందనే భ్రమలో ఉన్న ఈనాడు అంటూ కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు. ఇక 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వరుసగా 3వసారి అంటే హ్యాట్రిక్ విజయం ఖాయం. మరొకసారి ప్రధాని అయ్యేది మోదీని అంటే చెప్పకనే చెప్పారన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వరుసగా 3వసారి కూడా ప్రధానమంత్రి పదవిని చేపడతారని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు తన పాలనలో మెరుగైన వృద్ధి రేటుతో భారతదేశం ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పారు. సో వరుసగా 3వసారి అధికారంలోకి వస్తాము, అప్పుడు వృద్ధి రేటు పెరుగుతుంది అంటూ కూడా అంటే వచ్చే సెషన్ లో వృద్ధి రేటు పెరుగుతుందంటే మేము వచ్చే నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా మాది అధికారం అని చెప్పి చెప్పకనే చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రెడీగా ఫైనల్ గా ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. స్టీల్ ప్లాంట్ కు అదాని తిప్పలు. 51 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయంటూ 1000 కోట్ల సరుకు ఆపిన అదాని పోర్ట్. ప్లాంట్ కు బొగ్గు పంపకుండా నిలిపివేత. బకాయి సాకి. ప్లాంట్ హస్తగతమే టార్గెట్. పోర్టుకు ప్రధాన వ్యాపార స్టీల్ ప్లాంట్ వే. వాడే రోడ్లు, నీటి వనరులు ఇక్కడవే అంటూ కూడా మనకు కలెక్ట్ చేశారు. నేలా బండి గౌరీ పేరు చీమ గంట. చదవాలంటే ఆ పిల్లలకు తంట. క్యాట్ మ్యాట్ రెడ్ సన్ బస్ ఫ్యాన్ లాంటి పొట్టి పదాలు నోరు తిరగవు. జగన్మామ చెప్పిందే చదువులు ఇవే. చెప్పించే చదువులు ఇవే. సెకండ్ క్లాస్ బుక్ తో 5th విద్యార్థి చదవలేడు. 3rd క్లాస్ లో 12.6% మందికి అక్షరాలే రావు. తీసివేతలకు 8వ తరగతి పిల్లల తిప్పలు. 3 నుంచి 8 వరకు అభ్యాసనం అధ్వానంగా ఉంది. ఆసెట్ 2022 నివేదిక స్పష్టం చేసినటువంటి అంశం. సో నమ్మండి.